खम्मम चैंबर ऑफ कॉमर्स नुंडी कొంతమంది వెండి బంగారం దుకాణాలను తొలగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరికాదన్నారు. కొంతకాలంగా తమ సంఘంలో రెండు అసోసియేషన్లు కొనసాగుతున్న వర్గ విభేదాలతో ఉన్నామని, ఇరు వర్గాల సమస్యలను పరిష్కరించడంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విఫలం చెందారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా చాంబర్ పెద్దలు సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1939లో మన ఖమ్మంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆకుల పూర్ణానందం గారు అని చెప్పేసి మహాత్ముడు, ఆయన ఫోటో ఇప్పటికీ పెట్టుకొని ఉంటాం మనం అక్కడ చాంబర్లో. ఆయన గారు పెట్టిన ఆశయాలు అవన్నీ ఈ రోజు మట్టి కూడా నెరవేరుతూనే వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పటివడి జరిగినాయి, అంతకుముందు బాగానే జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప జరిగిన ఎంతవడికి ఇదని చెప్పేసి ఎవరు దాని గురించి పెదవిప్పలేదు. ఈరోజు మేము బంగారం వర్తంలో మేము పెదవిప్పాల్సి వస్తుంది. మా చాంబర్లో జరుగుతుంది ఏంటి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయని వివరాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సభ్యత్వం రద్దు చేసిన మా సభ్యత్వాలు డబ్బులు మీకు మొన్న మార్చి 31 వరకు తీసుకున్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలా మీ మా సభ్యత్వాలు రద్దు చేసే అధికారం ఎక్కడ ఉండదండి? అదే సభాముఖంగా చేసి ప్రతినిధులందరూ కూడా ప్రజలకు తెలియజేసి అసలు ఏం జరుగుతుందో, సంఘ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క దాష్టికము ఎలా జరుగుతుంది, వాళ్ళ యొక్క నడవడిక ఎలాంటి ఎంత అమానుష్యంగా జరుగుతుంది, ఎలాంటి ఏమంటారు మైండ్ లేని పనులు అంటారు, నేను ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి అలా చేసుకుంటూ పోతున్నారండి. దాన్ని ప్రజలు కానీ సభ్యులు కానీ మిగతా ఉన్న 19 సెషన్ల మెంబర్స్ అందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకొని మాకు మా యొక్క డిమాండ్ని వాళ్ళు పరిష్కరించాలని కూడా కోరుకుంటున్నాం. 19 శాఖల అధ్యక్ష కార్యదర్శిని పిలిచి మా వాయిస్ వినకుండా మేము చెప్పే వెర్షన్ లేకుండా మా మీద ఎగ్నెస్ట్గా అధ్యక్ష కార్యదర్శిని చెప్పడం జరిగింది. వాళ్ళు అలా అయితే మీరు తగిన చర్య తీసుకోండి, మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. చెప్పడం వల్ల ఏంటంటే ఈయన ఆయన అనుకున్న అభిప్రాయం మేరకు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇమ్మీడియట్గా మేము 26 మందిని తొలగిస్తున్నాము అని చెప్పి ఏకపక్షంగా మాట్లాడినట్టు మా దృష్టికి వచ్చిందండి. తెల్లారి పేపర్లో ఇది జరగడం జరిగిందండి. ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మీరు ప్రజల దృష్టికి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మాకు జరిగిన అన్యాయం మీ ద్వారా తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. భూమా సూర్య, మా గోల్డ్ అసోసియేషన్ అనే విషయంలో మాత్రం మేము వేరుగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. దానికాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదిగో అదిగో అంటున్నారు చెప్తే ఈ రోజున కూడా మాకు సభ్యత్వాలు ఇస్తున్నట్టుగా ఎక్కడ ఇవ్వలేదండి. సభ్యత్వం కోసం మేము పోరాడుతున్నాం, సభ్యత్వాన్ని ఇప్పించమని చెప్పేసి వాళ్ళకి చెప్తే కూడా ఎలాంటి ఇది చేయలేదండి. 19 శాఖ మా ఎంపీవే అంటూ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా ఇవ్వచ్చు రిజిస్ట్రేషన్ పరంతరున సామీలు ఉన్నది. సామీలు వాళ్ళకి ఇచ్చారు తక్కువ సభ్యులతో, టింబర్ డిపో వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కనుక వాళ్ళు తప్పు దారి పట్టకుండా కంపల్సరీ 26 సభ్యత్వాలు ఇవ్వాలి.